దేవుడి పిలిపి లోబడి దేవుడు అభిషేకించిన మన దావిద పాస్టర్ గారు ఈ సమయంలో వాక్యం అందిపోతున్నాడు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా దైవ దీనులు పొంది ఆశీర్వదించబడాలని నా మనవి క్రీస్తు కృప మినిస్ట్రీస్ సర్వాధికారి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం ప్రియమైనటువంటి క్రీస్తునందు సహోదరి సహోదరులరా మీకు అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ క్షేమంగా ఉన్నారా అందరూ ప్రభు కృపను బట్టి క్షేమంగా ఉన్నారని నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమ్ముతూ ఉన్నాను సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆ ప్రభువునకే చెల్లును గాక ఆమెన్ హలేలుయ ప్రిమైనటువంటి దేవుని పెట్టినారా ఈ యొక్క సమయంలో అందరూ కూడా టీవీ ముందుకు వచ్చి తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదాలకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన అయా నా ప్రభ అయా నీ దేనదాసుని నిలబెట్టి సమయంలో మీ వాక్యాన్ని చెప్పుట కృపించినందుకు వందనాలయ్యా నా ప్రభువా నా తండ్రి నీ దీనదాసుని మీరు మరుగుపరిచి అయా నా తండ్రి పరిశుద్ధాత్మ అయా ఏడంతల ఆత్మతో నింపి అభిషేకంతో నింపి నాయన శక్తితో నింపి అయా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని సహాయం చేయమని వినగలిగిన చెవులు గ్రహించగల హృదయాలు నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుని యోగ్యమైనటువంటి మంచి మనసు మాకు అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రం ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు దివ్యమైనటువంటి నామంలో స్థుతించి ప్రార్థించి అడిగివేడుకొని చూనాం తండ్రి ఆమెన్ హలేయ క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు మనము ధ్యానం చేయబోయే వాక్యాంశము ఆధ్యాత్మిక భారము మరలా చెప్తున్నాను ఆధ్యాత్మిక భారము ప్రియులరా ఇంగ్లీష్లో స్పిరిచువల్ బర్డెన్ అంటారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఆధ్యాత్మిక భారము యేసో క్రీస్తును నమ్మినటువంటి ప్రతి సహోదరుడు సహోదరి కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు ఉంది ప్రియులరా మనం గమనించినట్లయితే బరువు లేక భారాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే బియూఆర్ డిఎన్ అన్నారు కాబట్టి మరి ఈ యొక్క బరువు లేక భారము అనే పదము మానవులు కానీ పశువులు కానీ మోసడి మోతకి ఉపయోగించినటువంటి పదము సామెతల గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం మూడో వచ్చిన మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆడ ఒక చక్కటి మాట ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా అక్కడేముందంటే రాయి బరువు ఇసుక భారము రాయి రాయి బరువు ఇసుక ఇసుక మూట బరువు అని దేవుని యొక్క వాక్యం ద్వారా సులోమును మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువుల ఉదాహరణకి మనం గమనిస్తే యవన స్వార్త ఒకటి ఇరవై తొమ్మిదిలో బాప్ టూస్ గారు యేసు ప్రభు యర్దాన్ నది ఒడ్డుతీరాని వస్తున్నప్పుడు ఆయన గురించి ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఇదిగో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు హలే అంటే లోకములో ఉండే ప్రతి మనిషి పాపాన్ని మోసుకొని అంటే పాపభారాన్ని శాపభారాన్ని మన యొక్క పాప శాపభారాన్ని ఆయన మోసుకొని వీలినటువంటి గొర్రెపిల్ల దేవుని గొరిపెల్ల ఎవరు ప్రభు అయినా యేసుక్రీస్తు అంటే మన పాప భారాన్ని ఆయన మోసుకుంటూ వెళ్ళి శిలువలో దాన్ని ఆ పాప శాప భారం నుంచి మనల్ని విడిపించిన దేవుడు అందుకని మత్త పదకొండు ఇరవై ఎనిమిదిలో అంటాడు ఏమంటాడంటే ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునని యేసుక్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని దేవుని బిడ్డలారా కాబట్టి ప్రిల్లర మనం గమనించినట్లయితే యేసుక్రీస్తువారు వారు మన శాపాన్ని మోసాడు ప్లస్ ఆయన ఏమంటున్నాడు మీ పాప పాపభారం శాపభారం నా మీద వేయండి నేను నేను ఆ పాప పాపశాపాన్ని విడిపించాను కాబట్టి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుందని దేవాతి దేవుడైన యేసుక్రీస్తువారు వారు సెలవిస్తూ ఉన్నారు అత మాత్రం కదా ఫిబ్రవరి పన్నెండు రెండులో కూడా పౌలు భక్తుడు ఏమంటాడంటే ప్రతి భారమును అనగా పాపభారమును శాపభారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అంటాడు కాబట్టి పిల్లరా మనందరం కూడా పాప శాప భారాన్ని ఆయన పోయిన గొరిపిల్ల అంటే మన పాప భారం శాపభారం మన యొక్క మరి ఆయన మన మన పాప శాపభారాన్ని మోసుకొని వెళ్ళాడు కాబట్టి మన పాప భారం శాపభారం ఆయన మీద వేసి మనం వాటిని విడిచిపెట్టాలని మరి ఈ యొక్క బురువు భారము బర్డెన్ అనే పదము మనకి తెలియజేస్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ సమయంలో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రియులరా మరి ఆధ్యాత్మిక భారము అనే ఈ యొక్క అంశములో ప్రియుల మనం గమనించినట్లయితే మరి ప్రతి క్రైస్తవునికి ఉండాల్సిన నాలుగు ప్రాముఖ్యమైనటువంటి భారాలు ఏమిటి అని మనం గమనించాలి మళ్ళీ చెప్తున్నాను ప్రతి క్రైస్తవునికి ఉండాల్సిన నాలుగు ప్రాముఖ్యమైనటువంటి భారాలు మొట్టమొదటిది పిర్యలరా సువార్త భారము ఇంగ్లీషులో ఏమన్నారంటే బర్డెన్ ఆఫ్ గాస్పెల్ అన్నారు బర్డెన్ ఆఫ్ గాస్పెల్ పిర్యుల మనం గమనిస్తే మొదటి కొరిందీలుకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదహార వచనంలో ఆ మాట రాయబడింది ఏమంటాడు పౌలు గారంటే నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది అంటే అపోజ్తో నేను పౌలు అంటున్నాడు సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది అంటూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా సువార్త ప్రకటించవలసిన భారం పౌలు గారి మీద మోపబడిందంట కాబట్టి క్రైస్తవును ఉండాల్సినటువంటి నాలుగు ప్రాముఖ్యమైనటువంటి భారాల్లో మొట్టమొదటి భారము సువార్త భారము సువార్త అనగా యేసుక్రీస్తు యొక్క జననము మరణము పునరుద్ధానాన్ని తెలియజేసేదే ప్రిల్లర సువార్త ఆ సువార్తను ప్రకటించాల్సినటువంటి భారము అపోస్తుడైన పౌలు మీద మాత్రమే కాదు కానీ ప్రతి క్రైస్తవుడి మీద ఆ భారము మోపబడి ఉన్నది అనే సత్యాన్ని మీరందరూ గ్రహించాలని ప్రభువు పేరట మీకు మనం చేస్తున్నాను తర్వాత అంటాడు పౌలు గారు అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు అవును ప్రియులారా ఈనాడు క్రైస్తవులు తొంభై తొమ్మిది ఆజ్ఞలను అనుసరించి ఒక్క ఆజ్ఞ అనగా సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని యేసు ప్రభువారు ఒలివ కొండ మీద ఆయన ఆరోహణమటానికి ముందుగా ఇచ్చినటువంటి ఆ లాస్ట్ కమాండ్మెంట్ని ఎవరైతే సువార్త ప్రకటించకుండా ఆ భారం వారి మీద మోపబడి ఉన్నదని గ్రహించకుండా ఎవరైతే జీవిస్తారో అలాంటి క్రైస్తవుల యొక్క కుటుంబాలలో జీవితాల్లో అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి అని పరిశుద్ధ గ్రంథము తేట తెల్లగా మనకు తెలియజేస్తుంది ప్రిల్లారు కాబట్టి ప్రతి క్రైస్తవునికి ఉండాల్సినటువంటి నాలుగు భారాల్లో మొట్టమొదటి భారం ఏంటంటే మరి సువార్థ భారము మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సువార్త భారం మనకు ఉండాలంటే ప్రిలరా ముందుగా నశించిపోయే ఆత్మల పట్ల మనకు భారం ఉండాలి లోకాసువార్థ అధ్యాయం పదో వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు జకైతో ఒక మాట అంటూ ఉన్నాడు ఏమంటున్నాడంటే నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది ప్రియులారు కాబట్టి నశించిపోతున్నటువంటి మానవ జాతిని మానవ ఆత్మల్ని రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే నశించిపోతున్న ఆత్మల పట్ల యేసుక్రీస్తు వారికి భారం ఉంది తర్వాత ప్రియమైనటువంటి వారిరా ఆయన మరి మ మార్కు సువార్త ఒకటి పదిహేనులో కూడా మనం గమనిస్తే అక్కడ యోహాను చెరపట్టబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక సువార్తను నమ్ముడని దేవుని సువార్తను ప్రకటించుచూ ఉండను ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క సువార్తను ఎందుకు ప్రకటించాడు యేసు ప్రభు అంటే ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మూడున్నర సంవత్సరాల సువార్త ప్రకటించాడు ఆ మూడున్నర సంవత్సరాలు సువార్త ప్రకటించి ప్రియమైనటువంటి వార్లరా ఆయన అనేకమైనటువంటి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి సువార్త ప్రకటించి అనేక ఆత్మలను రక్షించాడు హలే కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా ఇప్పుడు యేసో క్రీస్తు వారు సువార్త ఆయన ప్రారంభించి ముగించి ఆయన ఆరోహణమై తండ్రి యొక్క కుడుపురసానికి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు తండ్రి యొక్క కుడు ఆయన మరి ప్రతి మనిషి పట్ల తండ్రి కుడు విజ్ఞాపన చేచ్చు ఉన్నాడు అంటే తండ్రి యొక్క గుడిపారసమయేసు ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఆత్మల పట్ల భారము ఉన్నది అని మనం గమనించాలి అలాగే పిర్లరా రెండో పేతురు మూడో తొమ్మిది మనం గమనించినట్లయితే అక్కడ చక్కటి మాట రాయబడి ఉన్నది ఆడేమి రాయబడి ఉన్నదంటే పిల్లరా కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయివాడు కాడుగాని ఎవడనూ నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అంటే ఎవడను నశించిపోవుట యేసు ప్రభుకి ఇష్టం లేదు కనుక ఈ యొక్క మరి యేసుక్రీస్తు సువార్త ప్రపంచమంతటా ప్రకటించబడాలి తర్వాత అంతము వస్తుంది కనుక మరి ఏ ఒక్కడు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు గనుక ఆత్మల పట్ల ఆయన భారము కలిగిన వాడై తన రెండవ రాకడను కూడా ఆయన ఆలస్యము చేయించు ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుని నమ్మినటువంటి బిడలుగా మరి యేసు ప్రభువులో ఉండే ఆత్మల భారం సువార్త భారం నీలో నాలో ఉన్నదా అలా ఉంటేనే నీవు నేను నిజమైనటువంటి క్రైస్తవులముగా దేవుని చేత అనిపించుకుంటాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే మొదలు కొరింది పదకొండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మనం గమనించినట్లయితే పిల్లరా అక్కడ మరి పౌలు భక్తుడు అంటాడు మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నుంచి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అనగా స్వార్థ భారము కలిగి ఆయన ఆయన శరీరము రక్తము తిని త్రాగే ప్రతివాడు కూడా ఆయన వచ్చే వరకు ఏం చేయాలంట ఆయన యొక్క స్వార్థని ఆయన యొక్క మరణాన్ని ఆయన యొక్క పునరుద్ధారాన్ని ప్రచురించాలి ప్రకటించాలి నిజంగా నీకు నాకు ఆత్మల పట్ల నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉంటే రోజుకి ఒక్కరికైనా మనం సువార్త చెప్పాలి అత మాత్రమే కాదు కానీ ప్రియులరా సువార్త కరపత్రికలు తీసుకొని నశించిపోతున్న ఆత్మల యుద్ధకు వెళ్ళి క్రీస్తు నామము ఎరగని చోట్ల మరి క్రీస్తుని ప్రకటించవలసినదిగా అలా మనం ఉండవలసిన వారమై ఉన్నాం ప్రియమైనటువంటి దేవనబిడ్డలారా అంత మాత్రమే కాదు కానీ మతయవార్త పదకొండు ఇరవై తొమ్మిదిలో ఆయన సువార్త ప్రియమైనటువంటి వారిలారా భారమైంది కాదని యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నాడు ఏమంటాడంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యద్ధ నేర్చుకునడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని చెబుతున్నాడు ప్రిమైనటువంటి సహోదరి సహోదరులారా ఏమ ఆయన స్వార్థ భారం భారమైందా కాదంట ఎస్ఐ చెప్తున్నాడు నా కాడి సులువైంది నా కాడి తేలికైంది నా భారము తేలికైంది కాబట్టి ఓ ప్రియా క్రైస్తవుడా క్రైస్తవ సహోదరి నా కుమారుడా నా కుమార్తె నువ్వు సువార్తను ప్రకటించు నేను వచ్చే లోపల ఆ పనిలో నువ్వు నిమగ్నమై అని ప్రభువారు మనకి సెలవిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు అంత మాత్రమే కాదు కానీ సువార్త పదకొండో అధ్యాయం ఐదో వచనంలో వేదలకు సువార్త ప్రకటించాలి అని యేసు ప్రభువారు చెబుతూ ఉన్నాడు ధనవంతులకి కాదు సువార్త వేదలకు సువార్త ప్రకటించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా భేదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యం మీదని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు ప్రిమైనటువంటి వాళ్ళరా రొమిను కాసిన పత్రిక అధ్యాయం పదహారు వచ్చినలో సువార్తను గురించి నేను సిగ్గుపడవాడును కాను అని అపూరుస్త పౌరు గారు చెబుతూ ఉన్నారు అత మాత్రమే కాదు కానీ మొదలు కొరింది ఒకటి పదిహేడు మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బాప్ ఇచ్చేటప్పుడు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాడని అపరుస్తులైనటువంటి పౌరు భక్తుడు చెబుతున్నాడు హలేలుయా అంటే సువార్త ప్రకటించటానికే యేసు ప్రభు నన్ను పంపాడు కానీ బాప్తి ఇవ్వటానికి కాదు అని పౌరు భక్తుడు ఒప్పుకుంటూ ఉన్నాడు అత మాత్రమే కాదు అదే మొదటి కొరింది నాలుగో అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో అక్కడ ప్రిల్లరా ఇక్కడ పౌరు భక్తుడు అంటూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడంటే పిల్లరా మరి క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అని కొరిందిలో కొరింది పట్టణములో ఉన్న విశ్వాసులకి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఫిర్మరా మరి సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని ప్రియమైనటువంటి దేవుని పెట్లారా ఈనాడు శరీర సంబంధమైనటువంటి పిల్లల్ని మనం కంటున్నాం కానీ మరి సువార్త ప్రకటించి ఆత్మల పట్ల భారం కలిగి మనము సువార్త ద్వారా యేసుక్రీస్తు కొరకు అనేక మందిని మనము కట్టున్నామా లేదా అని మనల్ని మనం ఆత్మ పరీక్ష చేసుకోవాల్సినటువంటి సమయం ప్రియమైనటువంటి దేవుని బిట్లారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే సువార్త ద్వారా మనం అనేక మందిని కనాలని అది దేవుని చిత్తమై ఉన్నది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అందుకని పౌరు భక్తుడు రోమా రెండు పదహారు రెండో తిమోతి రెండు ఎనిమిది ఆడంటాడు నా సువార్త అంటాడు అంటే నా సువార్త అని చెప్పి మొదటి కొరింది తొమ్మిది పంతొమ్మిదిలో ఏమంటాడంటే ఎక్కువ మందిని ప్రభువు కోసం నేను సంపాదించాను అంటాడు నువ్వు చెప్పగలవా మాట నేను చెప్పగలను మాట ఇదిగో నా సువార్త ప్రకారం నేను ఇంతమందిని ఇంత ఎక్కువ మందిని ప్రభువు కోసం సంపాదించాను అని నువ్వు నేను చెప్పగలవా ఆలోచించండి మనసు పెట్టి మరి మంచి మనసుతో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార కాబట్టి ప్రియులరా ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి పేతురు ప ఒకటి పన్నెండులో ఎప్పుడైతే మనం సువార్త ప్రకటిస్తూ ఉంటామో ప్రియులార పరిశుద్ధ ఆత్మ ద్వారా మరి నశించిపోతున్న ఆత్మలకు సువార్త ఎప్పుడైతే మనం ప్రకటిస్తామో ప్రియులరా దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది హలేలుయా కాబట్టి దేవదూతలు ఆ కార్యాన్ని తొంగి చూస్తారంట లోకానుసు వార్త పదిహేను అధ్యాయం ఏడవచ్చనలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆడు రాయబడినటువంటి మాట అటువలే మారు మనసు అక్కరలేని లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును హలే కాబట్టి పరలోకములో ఉన్న దేవునికి పరలోకానికి పరలోకములో ఉన్న దేవదూతలకి ఎక్కువ సంతోషము కలగాలంటే ఒక పాపి రక్షించబడి ఆ పరలోకమంతా సంతోషం అంట పిల్లలు హలేలుయా కాబట్టి పరలోకానికి దేవునికి దేవుని దూతలకి ఎక్కువ సంతోషాన్ని తెచ్చిపెట్టేవాడే నిజమైనటువంటి క్రైస్తవుడు ఇలాంటి ఆధ్యాత్మిక భారములలో మొట్టమొదటి భారము సువార్థ భారాన్ని కలిగి ఎవరైతే పిల్లలారా ఆ స్వార్థ ద్వారా అనేకుల్ని ప్రభు కొరకు రక్షిస్తారో పరలోకమందు ఎక్కువ సంతోషము కలగతుందని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే మార్కు సువార్త ఎనిమిది ముప్పై ఐదు మనం గమనించినట్లయితే పిల్లరా అక్కడ ప్రభువు వరకు మాట అంటూ ఉన్నాడు తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తము తర్వాత సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని పరలోకములో రక్షించుకుంటాడు శాశ్వతంగా హలేలుయా కాబట్టి ప్రిల్లరా అత మాత్రమే కాదు మత పది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు మనం చదువుకున్నట్లయితే పేతురు అంటాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను అందుకు యేసు ఇట్లనను నా నిమిత్తము కానీ స్వార్థ నిమిత్తము ఇంటినైనను అన్నదములనైనను మరి అక్క జల్లెళ్ళనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఎనంతలుగా అంట నూరంతలుగా నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను హలే లూయా కాబట్టి నూరంతల ప్రతిఫలాన్ని నూరంతల ఆశీర్వాదాన్ని నూరంతల మరి గొప్ప ధన్యతని అంతమాత్రమే కాదు నిత్య జీవాన్ని కూడా మనం పరలోకములో పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది అంత మాత్రమే కాదు సువార్తలో అలుపు ఉండకూడదు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం మూడో వచ్చిన ఆసియా ఖండములోని ఏడు సంఘములకు అనగా మొట్టమొదటి సంఘం ఏపీ సంఘపు దూతకు యోహాను గారి ద్వారా మరి యేసు క్రీస్తు ప్రభు వారు ఉత్తరం రాపిస్తూ అంటాడు నా భారం భరించుటలో నీవు అలయలేదు అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు కొట్టి ప్రభువుని మేము పరుచుకుందాం ప్రిలార్ ఈనాడు కొంత సువార్త చెప్తే కొన్ని రోజులు సువార్త చెప్తే కొన్ని నెలల సువార్త చెప్తే కొన్ని సంవత్సరాలు సువార్త చెప్తే చాలామంది కలుపు చాలు లే అనుకుంటాం కాబట్టి ప్రియులరా చాలు అని ఎప్పుడు కూడా మనం అనకూడదు ప్రియులారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా కొన్ని విషయాల్లో చాలు అనాలి అయితే సువార్త విషయంలో మనం ఎప్పుడు కూడా చాలు అనకుండా మనం ఏం చేయాలి ఆయన సువార్త భారము విషయంలో మనము అలుపెరగనటువంటి అలయకుండా మనము సేవ చేయాలని ఆ ఎపిసో సంఘాన్ని ఆ ప్రభువు మెచ్చుకుంటూ ఉన్నాడు హలేలుయా అలాగ ప్రభువు నేను నన్ను మెచ్చుకునే విధంగా మనము కూడా సువార్తలో అలుపుండకుండా మనం సువార్త ప్రకటించాలి రెండో తిమోతి నాలుగు ఐదులో మరి శ్రమపడము సువార్తికుని పని చేయము అంటాడు అపోస్టుడిన పౌలు భక్తుడు తిమోతి గారితో తన ఆత్మీయ కుమారుడు తిమోతి కాబట్టి ప్రియులరా రామ పది పదిహేనులు అంటాడు సువార్త ప్రకటించే వారి పాదాలంట మరి పర్వతాల మీద ఎంతో సుందరములైన వంట దేవుని పిట్లారా అలేలుయా కాబట్టి ప్రియమైన దేవుని పిట్లారా ప్రతి క్రైస్తవుని ఉండాల్సినటువంటి నాలుగు ప్రాముఖ్యమైనటువంటి భారాల్లో మొట్టమొదటిది సువార్థ భారం వెరీ 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 ఇంపార్టెంట్ పిర్లార్ కాబట్టి యేసు ప్రభువే సువార్థికుడు కాబట్టి మనం కూడా మన సువార్త భారముతో మనము ఈ లోకంలో ఉన్నంతకాలం స్వార్థ భారముతో ప్రతిరోజు సువార్త ప్రకటించుచు యేసు క్రీస్తు మనసు కలిగి ఆత్మల పట్ల భారము స్వార్థ భారముతో ముందుకు సాగాలని దేవుని సేవకుడిగా మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నారు ఒకవేళ అటు విధానములు ఇంకా లేకపోయినట్లయితే నీ మనసు మార్చుకుని వాక్యానుసారంగా జీవించటానికి నువ్వు ఇష్టపడినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ కావలసిన సమస్తాన్ని కూడా ప్రభు దారంగాను అనుగురిస్తాడు ఫిమైనటువంటి దేవుని బిడ్డారా మరి ప్రతి క్రైస్తవును ఉండాల్సినటువంటి రెండవ భారం ఏంటంటే సంగముల భారం అనగా బర్డెన్ ఆఫ్ చర్చెస్ అని ఉంది పిల్లలారు రెండో కొరింది పదకొండు ఇరవై ఎనిమిదిలో ఆ మాట వ్రాయిబడింది ఇక్కడ ఇక్కడంటాడు పౌలు గారు ఇవయూగాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు అంటే మొదటి కొరింది పదకొండో అధ్యాయము ఇరవై ఇరవై నుంచి కూడా మీరు చదివినట్లయితే ఆయన స్వార్థ సేవలో ఎన్ని కష్టాలు పడ్డాడో అవన్నీ కూడా రాసుకుంటూ వస్తూ గాక ఇరవై ఎనిమిదో వచనంలో సంగములన్నిటిని గురించిన చింతయు నాకు కలదు హలేలుయా సంగములు అన్నిటిని గూర్చిన చింత నాకు కలదు ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది హలేలుయా కాబట్టి పిల్లరా సంగములను గూర్చిన భారం బర్దెన్ ఆఫ్ చర్చెస్ సంగములను గూర్చినటువంటి భారము ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రతి క్రైస్తవుడికి ఉండాలి ఈ భారము లేకపోయినట్లయితే నువ్వు ఆయన ఆ అంటే ఆయన శరీరం క్రీస్తు శరీరం ఆ క్రీస్తు శరీరములో నీవు అవయవానివి కావు కాబట్టి ప్రియులారా సంఘముల భారము నీకు నాకు ఉండాలని ఆ ప్రియా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు పిలిపిలకు రాసిన పత్రిక మనం గమనిస్తే రెండో అధ్యాయం ఇరవై వచనంలో ప్రియమైనటువంటి దేవుని పిట్లారా మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటువాడెవడునూ నా ఎద్దలేడు అని పౌరు భక్తుడు మరి పిలిపి సంఘానికి రాస్తూ ఉన్నాడు ఓ పిలిపి సంఘమా మీ క్షేమము విషయమై నిజంగా చింతించేవాడు అతడే ఎవరు అతడంటే వచనం చూస్తే అతడే తిమోతి హలేలుయా కాబట్టి ఫిర్ణరా సంగము క్షేమంగా ఉండాలని తిమోతికి సంగముల భారము దినదినము పౌలులో ఉన్నది అలాగే తిమోతిలో కూడా సంగముల యొక్క భారము ఉన్నది సంఘక్షేమము యొక్క భారము ఉన్నది కాబట్టి ప్రతి క్రైస్తవునికి సంఘక్షేమమే మన ప్రాణంగా మారాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు హలే ప్రతి క్రైస్తవునికి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి రెండవ భారం ఇది అయితే మూడవ భారం మనం గమనించినట్లయితే మూడవ భారము సువార్థికుల భారము ఇంగ్లీష్లో బర్డెన్ ఆఫ్ ప్రీచర్స్ అని అంటారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు నిహేమ్య గ్రంథం పదమూడో అధ్యాయం పది పదకొండు వచనాలు మనం గమనించినట్లయితే ఆడ రాయబడినటువంటి మాట మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీయులను గాయకులను ఎవరంట సేవ చేసే లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని ఎవరు గారు తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని వారిని అంటే ఎవరిని సేవ చేసే లేవీల్ని గాయకుల్ని వాళ్ళు భత్యాలు వారికి రాక వాళ్ళు పొలాలకి పారిపోయారు పొలము లోకానికి సాదృశ్యం అయితే ఆ పొలాలకు పారిపోయినప్పుడు మరి ఈ యొక్క అధిపతులతో నిహమయ గారు పోరాడి మరలా వారిని తీసుకుని వచ్చి వారిని సమకూర్చి వారి వారి యొక్క స్థానాల్లో ఉంచి దేవుని సేవ జరిగించేదానికి ఆయన ప్లాన్ చేశాడు ఎవరు నెహమే గారు హలే లూయా కాబట్టి ప్రియులరా అలాగే సువార్థికుల భారము మూడవదిగా ఈ సువార్థికుల భారము మరి ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రతి సంఘములు సువార్థికులు ఉండాలి అందుకని ఫిల్లారా ప్రతి సంఘములో ఆయన ఏం చేశాడంటే మరి ప్రతి సంఘము క్షేమాభివృద్ధి చెందాలని కొందరిని అపోస్తులను గాను కొందరిని కాపురులు కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని కాపురులు గాను కొందరిని ఉపదేశకులుగా నియమించాడు కాబట్టి ప్రతి సంఘములో మరి సంఘ కాపురి అందరూ కూడా కలిసి ఏం చేయాలంటే మరి సువార్థికులను తయారు చేయాలి నియమించాలి పంపాలి హలే ఇది ప్రతి క్రైస్తవునికి ఉండాల్సినటువంటి ముఖ్యమైన మూడో భారం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలార సువార్తికులు తయారు చేయాలి మనం చనిపోయిన తర్వాత సువార్థికులను మనం తయారు చేసి సంఘాన్ని నడిపించే ముందు చూపు ప్రతి సంఘము కలిగి ఉండాలని మీకు మనం చేస్తూ ఉన్నాను నాలుగోదిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రతి క్రైస్తవునికి ఉండాల్సిన నాలుగవ ప్రాముఖ్య భారం ఏంటంటే నిత్యమైనటువంటి మహిమ భారం అలేలుయా మొదటి కొరింది ఇంగ్లీష్లో ప్రియులరా ఎటర్నల్ బర్డెన్ ఆఫ్ గ్లోరీ ఎటర్నల్ బర్డెన్ ఆఫ్ గ్లోరీ రెండవ కొరింది నాలుగు పదిహేడు మనం గమనించినట్లయితే ఈ విధంగా దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమకు శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయిచున్నది అలేలుయా కాబట్టి ప్రతి క్రైస్తువునికి ఈ లోకములో శ్రమలు వస్తాయి పిల్లారు క్రీస్తు చేస్తున్నందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు కాబట్టి ప్రిమైనటువంటి దేవుని పిట్లారా మరి ఈ లోకములో వచ్చే మన శ్రమ మనకేం చేయాలా అంతకంతకు ఎక్కువగా నిత్యమైనటువంటి మహిమ భారము కలుగు నిత్యమైనటువంటి మహిమలోకి పోయే భారము నాలుగవ ప్రాముఖ్యమైనటువంటి భారం కాబట్టి ప్రియుల ఎటర్నల్ బర్డన్ ఆఫ్ గ్లోరీ నిత్యమైన మహిమ భారం ఆ నిత్యమైన మహిమ భారము కలిగి ఉన్నాము కాబట్టి ఎప్పుడెప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెడతామా అని కోరిక కలిగి ఉన్నాం హలేలుయా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిట్లారా మరి ఇంతవరకు నీవు మరి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యమైనటువంటి నాలుగు భారాలు స్వార్థ భారము రెండవదిగా సంఘముల భారము మూడోదిగా స్వార్థకుల భారము నాలుగోదిగా నిత్యమైన మహిమ భారము ఈ భారాలు కలిగి ఉన్నావా లేకపోతే పిల్లల అనుదిన భారాలు కష్టాల భారాలు పనుల భారాలు వాటిని గురించే చింతిస్తూ ఉన్నావా ఆలోచించు ప్రభువ ఇంతవరకు ప్రభువ శరీర సంబంధమైనటువంటి భారాలే కలిగి ఉన్నాను కానీ ఆత్మ సంబంధమైన భారాలు నేను కలిగి లేను ప్రభువ నన్ను క్షమించు ప్రభువ అని చెప్పని ఆ ప్రభువుని క్షమాపణ అడిగి ఈ రోజు నుంచి అయినా మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక భార ఆధ్యాత్మిక భారము స్పిరిచువల్ బర్డెన్ నువ్వు కలిగి ఉన్నట్లయితే నిన్ను ఈ లోకమందును రాబో లోకముందును దేవుడు దీవిస్తాడు తలమంచుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ప్రభ మీ పాదాలకు స్తోత్రాలు ఆయన చెరువు వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్దించమని ప్రభ విన్న వాక్యాన్ని నీరు కట్టి ప్రతిఫలింపు చేయమని ప్రభ వాక్యానికి తగిన న్యాయమైన జీవితాలు మాకు అనుగ్రహించమని ప్రతి కుటుంబాల్లో ఉన్న అవసర కర్రలు తీర్చమని ఈ కరోనా వైరస్ యొక్క వాతావరణంలో ప్రతి క్రైస్తవుని ప్రతి ప్రజల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి నీ నీరాకడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు నా అడిగి అడిగివెట్టుకొని చూన్నాం ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ ఆశీర్వాదం తీసుకుందాం పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఏసయ్య కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు ప్రభు సదాకాలంతోడే ఉండి నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు క్రీస్తు కృపా ప్రార్థనా మందిరం హరిజనవాడ నవాపేట నెల్లూరు నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది బేస్ మట్టం వరకు వచ్చి ఉన్నది ఇక్కడ అందరూ పేద విశ్వాసులు మీ సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాము దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ జీరో టూ సెవెన్